ఈరోజు రాష్ట్రంలో రైతాంగం పూర్తిగా ఇటు ధాన్యం పండించే రైతులు కానీ వరి పండించే రైతులు కానీ ఆక్వా రైతులు అందరూ వ్యవసాయ రంగం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3.5 సంవత్సరంలో కుదేలైపోయింది. దాని పర్యవసానం మనం చూస్తున్నాం. రైతుల ఆత్మహత్యలు దేశంలో 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యలు దేశంలో 2వ స్థానం. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే వ్యవసాయ రంగాన్ని జగన్మోహన్ రెడ్డి లాస్ ప్రయారిటీ కింద ఇచ్చేసేసాడు. ఆయన శాఖలు ఉన్న బడ్జెట్లో కనీసం 90% ఖర్చు పెడితే పర్వాలేదు, 30% ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాడు. స్టేట్మెంట్లు నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఈనాళ్ళు వచ్చింది, ధర తక్కువ అనే మాట రాకూడదు, ఆయన పెట్టుబడి రాయితీ పంట రుణాలు వ్యవసాయ రంగంపై సమీక్ష, ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ధాన్యం పండించిన రైతులు ఎంఎస్పీకి అమ్ముకోలేక తెగనమ్ముకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు గవర్నమెంట్ రేటు 1 టన్ను 20,400, 1 క్వింటాల్ 2,040 రూపాయలు, 4 నుంచి 5,000 తక్కువ ధరకి బయట అమ్ముకుంటున్నారు. కారణం ఏంటి? మీరు కొనటం లేక కొంటే డబ్బులు 4 నెలలు 6 నెలలు నెల్లూరులో 6 మాసాలకి రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారు. తెలుగుదేశం టైంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో కరెక్ట్గా 7వ రోజు లోపల 7 డేస్ లోపల అకౌంట్లో డబ్బేశాం. తెలంగాణలో 3వ రోజు డబ్బేస్తున్నారు, 3rd డే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం మీరు ఖరీఫ్లో ధాన్యం కొనుగోలు 34 లక్షల టన్నులు పెట్టారు. లాస్ట్ ఇయరే తక్కువ 40.31 లక్షల టన్నులు లాస్ట్ ఇయర్ కొన్నారు మీరు. ఈ సంవత్సరం దాన్ని 34 లక్షల టన్నులు చేశారు. అదే తెలంగాణ లాస్ట్ ఇయర్ 70 లక్షల టన్నులు కొన్నది, ఈ సంవత్సరం 1 కోటి టన్నులు ఆయన టార్గెట్గా పెట్టి ఆయన కమలాకర్ రెడ్డి, గంగుల కమలాకర్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి, తెలంగాణ మంత్రి 1 కోటి టన్నులు లక్ష్యం ఈ ఒక్క ఖరీఫ్కి 20,000 కోట్లు సిద్ధం చేశాం, ఆ రైతు ధాన్యం కొనుగోలు దాదాపు 20,000 కోట్లు సిద్ధం చేశామని చెప్పేసి అధికారికంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇచ్చాడు. మీరు ఆయన కోటికుంటే కనీసం లాస్ట్ ఇయర్ 40 లక్షలు కొంటే ఈ సంవత్సరం 60 లక్షలు కొనొచ్చు. లాస్ట్ ఇయర్ ఖరీఫ్లో తెలంగాణ 70 లక్షల టన్నులు కొని ఈ సంవత్సరం కోటికి పెంచింది. మీరు లాస్ట్ ఇయర్ 40 లక్షలు కొని ఈ సంవత్సరం 34 లక్షలు తగ్గిస్తున్నారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు రైతాంగాన్ని? మీరు ఎందుకు సమీక్ష పెట్టి మేము రైతుల కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట గరిష్ట ప్రయోజనాలు ఉండాలా, ధర తగ్గకూడదని చెప్పేసి నిన్నగాక మొన్న సమీక్ష పెట్టారు. ఈ రోజుకి మొత్తం రాష్ట్రం మీద మిల్లింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 100కు 1 నెల్లూరులోనే 247 కోట్లు మిల్లింగ్ ఛార్జెస్ ఉంది. గోదావరి జిల్లాలో 900 కోట్లు పెండింగ్ ఉంది 2-3 సంవత్సరాలుగా మీరు వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మీరేమో అక్కడ ఇంత పెద్ద బ్యానర్లు పెడతారు, మొత్తం ట్రాన్స్పోర్ట్ మాదే, గోని సంచులు మావే, హమాలీలు మావే, 1 డే 10 డేస్లో డబ్బులు వేస్తామని. ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి అడుగుతా ఉండా. 1,000 కోట్ల రూపాయలు రైతాంగం నష్టపోతున్నారు, వరి పండించే రైతులు టోటల్గా నష్టపోయినారు. కానీ ఎక్స్పోర్ట్ మాత్రం ఈ సివిల్ సప్లైస్ బియ్యం, రేషన్ బియ్యం భారీ కుంభకోణం జరుగుతుంది. కాకినాడ ఎయిర్పోర్టు, కృష్ణపట్నం పోర్ట్ నుంచి కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ మాత్రం అంతు లేకుండా పోతుంది, అన్లిమిటెడ్. కానీ ఇక్కడ మాత్రం రైతులు పండించే ధాన్యానికి ధరలేని పరిస్థితులు రావటం ఎంత దురదృష్టం అని అంటా నేను. మీ 3rd డే 3వ రోజు 75 కేజీలు బస్తా మీద 1/2 కేజీ కూడా ఎక్స్ట్రా తీసుకోవటం లే తెలంగాణలో, 3rd డే డబ్బులు వేస్తున్నారు. ఇక్కడ మీరు నెల్లూరులో అయితే 1 క్వింటాల్కి 20-25 కేజీలు ఎక్స్ట్రా గవర్నమెంట్కి అమ్మాలంటే బ్రోకర్లు, రైస్ మిల్లర్లు, రాజకీయ నాయకులు కలిసి 20-25 కేజీస్ ఎక్స్ట్రా తీసుకుంటే ఎంఎస్పీకి అమ్మాలా? కనీస మద్దతు ధర రావాలంటే 20-25 కేజీలు, 100 కేజీల క్వింటాల్ది 1/2 కేజీ ఎక్స్ట్రా తీసుకుంటే అర్థం ఉంది, 120-125 కేజీలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. భారీగా దోపిడీ రైతాంగం నుంచి చేసుకుంటున్నారు మీరు. ఇది దురదృష్టకరమైన పరిస్థితులు.
వెంటనే నేను ఒకటే మాట అడుగుతున్నాను, మీరు ధాన్యం రైతులు చెడిపినారు, ఆక్వా రైతుల మీద మీరు కమిటీ వేసినారు, సజ్జల బొచ్చ సీదిరప్పలరాజు అక్టోబర్ 17 రొయ్యలకి ఒక రేట్ ఫిక్స్ చేసినారు, రొయ్యల రైతులకి 100 కౌంటు మార్కెట్లో 220 ఉంటే 240కి పెంచుతున్నాం మా ఆర్డర్ ప్రకారం కొనాలన్నారు, 90 కౌంటు 230 ఉంటే 250 కొనాలి, ఆ విధంగా మొత్తం రేట్లు మీరు ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఏమైపోయింది, 100 కౌంట్ 220 ఉంటే మీరు 240 కొనాలని ఒక వ్యూ ఇష్యూ చేశారు. 29 యాక్ట్ 29 ఆఫ్ 2020, ఇంకొకటి సీడ్ యాక్ట్ 36 ఆఫ్ 2020, అవి ఇచ్చిన తర్వాత ఈ మంత్రులు పెద్ద మనుషులు కమిటీలు వచ్చిన తర్వాత ఈరోజు 100 కౌంట్ 190 రూపీస్, 190 రూపాయలు మీ పత్రికలో, ఈరోజు మీ సాక్షి పత్రికలో 190 రూపాయలకి అమ్మితే ఏంటి ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయని అడుగుతున్నారు. నేనేమంటాను, మీ కమిటీ ఎందుకేశారు, ముఖ్యమంత్రి గారు ఫీడ్ మీద, ప్రాసెసింగ్ మీద, హ్యాచరీస్ మీద, రొయ్యల రైతులు, పెద్ద రైతులు, వ్యవసాయం మీద, అన్నిటి మీద మీరు కమిటీ వేసినారు. ఆ కమిటీ ఆ యాక్ట్ తెచ్చారు, కొత్త చట్టం తెచ్చారు, ఆ చట్ట ప్రకారం రైతుల మీద యాక్షన్ తీసుకోవచ్చు, సీడ్ ప్రొడ్యూసర్స్ మీద యాక్షన్ తీసుకోవచ్చు, ప్రాసెసింగ్ మీద యాక్షన్ తీసుకోవచ్చు, ఎక్స్పోర్టర్స్ మీద తీసుకోవచ్చు. ఆ చట్టం తెచ్చిన తర్వాత ఎందుకు ధరలు పడిపోయినాయి, 100 కౌంటు 220 ఉంటే మీరు 240 ఫిక్స్ చేస్తే 190 రూపాయలకి ఎందుకు వచ్చేసేసింది, కారణం ఏంటో తెలుసా, మీ బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ అయిపోయింది. మద్యం సీసా మీద ప్రభుత్వ పెద్దలకి క్రేటికి 200-250 రూపాయలు, అంటే సీసా మీద 5 రూపాయలు, ఈరోజు కేజీకి 5 రూపాయలు మీరు ఫీడ్ ప్రొడ్యూసర్స్, ఫీడ్ ఫ్యాక్టరీస్ నుంచి అడుగుతున్నారు మీరు, అంటే టన్నుకి 5,000 అడుగుతున్నారు. భారతదేశంలో మొత్తం ఫీడ్ ప్రొడక్షన్, ఫీడ్ ఫ్యాక్టరీస్ ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, 10 లక్షల టన్నులు ఫీడ్ ప్రొడ్యూస్ అవుతుంది రొయ్యల మేత. ఆ రొయ్యల మేత మీద మీ టార్గెట్ 5,000 కోట్లు పెట్టేస్తున్నారు. ఆడ సీసా మందు తాగాలంటే 5 రూపాయలు ఈ ప్రభుత్వ పెద్దలకి వెళ్ళిపోవాలా, ఇక్కడ ఆఖరికి రైతులు ఆరుగాలలు కష్టపడి రొయ్యల రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మీరు వచ్చిన తర్వాత. మేము 1-2 రూపాయలకి రొయ్యల రైతుకు కరెంట్ సప్లై చేశాం అన్కండిషనల్గా, జోన్ లేదు, నాన్ జోన్ లేదు, మీరు దాన్ని ఇప్పుడు జోన్ నాన్ జోన్ అని చెప్పి నాన్ జోన్ ఏరియాలో 4.50 రూపాయలు యూనిట్కి వసూలు చేస్తున్నారు. 60 హార్స్పవర్ దాటితే జోన్ అయినా నాన్ అయినా నాన్ జోన్ అయినా 4.50 రూపాయలు వసూలు చేస్తున్నారు. మేము ఏరియేటర్స్ 12,000కి ఇచ్చాం, 36,000 రూపాయల ఏరియేటర్ సబ్సిడీ మీద ఇచ్చాం, మీరు ఆపేసేశారు. మోటార్లు, రొయ్యల రైతులకు మోటార్లు సబ్సిడీ మీద ఇచ్చాం, మీరు ఆపేసేశారు. నేనేమంటాను, మీరు ముగ్గురితో సజ్జల సీదిరప్పరాజు బొత్సతో మీరు కమిటీ చేసిన తర్వాత రేటు మార్కెట్లో మీరు ఫిక్స్ చేసిన తర్వాత 40 రూపాయలు 220 నుంచి 40 ఫిక్స్ చేసేసి 90కి 190కి పోతే 50 రూపాయలు తగ్గినప్పుడు మీ కమిటీ ఏం చేస్తుంది, రైతులను ఎందుకు ఆదుకోవటం లేదు, కనీసం సపోర్టింగ్ ప్రైస్ ఎందుకు ఇవ్వటం లేదు, ధాన్యం పండించిన రైతులకి 6 నెలలు ఎందుకు ఆలస్యం అవుతుంది, మీ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్లు 4,000 కోట్లు అని చెప్పేసి మీరు చూపిస్తున్నారు, లెక్కలు చూపిస్తున్నారు. అందుకే నేనేమంటానంటే, ఇంత నిర్లక్ష్యం రైతుల మీద. ఫైనల్గా నేను ఒకటి అడుగుతుండా, ఇది అక్టోబర్ 17 మీరు ఇచ్చిన యాడ్ వైఎస్ఆర్ రైతు భరోసా రోజు, దాంట్లో ఈ పథకాలు ఎంత ఖర్చు పెట్టామంటే ఈ 3.5 సంవత్సరంలో 1,33,000 కోట్లు పెట్టామని మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాడ్ ఇచ్చారు, 1,33,000 కోట్లు. ఎంత మోసమంటే దాంట్లో ధాన్యం కొనుగోలు 45,899 కోట్లు, ఇతర పంటల కొనుగోలు 7,156 కోట్లు, అంటే దాదాపు 53,000 కోట్లు మీరు ధాన్యం కొన్నది రైతుల కోసం ఖర్చు పెట్టామని మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే, ధాన్యం కొన్నది అంటే ఇక్కడ కొంటే ధాన్యం గోదావరి నదిలో పోస్తున్నారు, అక్కడ కొంటే కృష్ణా నదిలో పోస్తున్నారు, నెల్లూరులో కొంటే పెనా నదిలో పోస్తున్నారా, ఇది రైతుల కోసం ఖర్చా, మీరు మిల్లింగ్ చేసుకోవటం లేదా, ఎఫ్సీఐకి అమ్ముకోవటం లేదా, సివిల్ సప్లైస్కి మీరు వాడుకోవటం లేదా,
రైతుల కోసం మీరేదో దానం చేసినట్టు ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం రైతులను అవమానం చేసినట్టు కాదా? అందుకని పచ్చి మోసం, మీరు ఆక్వామిన్ చేసే కమిటీ మోసం, మీరు రైతులకి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ప్రతి గింజా కొంటామని ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పడం మోసం. అల్టిమేట్గా ఈరోజు రైతుల పేరెత్తే నేను లిటరల్గా చెప్తుండ, వాస్తవం చెప్తుండా, అనుభవంతో చెప్తాను. నేను కూడా ఒక రైతు బిడ్డని. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు సర్వనాశనం అయిపోయినారు. రైతు పేరెత్తే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. మీరు నేను ఒక్క క్వశ్చన్ చేస్తుండా, మీరు మైక్రో ఇరిగేషన్ ఎందుకు ఆపేశారు? మెకనైజేషన్, యాంత్రీకరణ ఎందుకు ఆపేసేశారు? ఒక్క సంవత్సరం మేము 17-18 1,250 crore మైక్రో ఇరిగేషన్ ఖర్చు పెట్టాము, ఎందుకు ఆపేసావు? సెంట్రల్ గవర్నమెంట్ 60% మెకనైజేషన్ యాంత్రీకరణ రైతు రథం కలిసి 650 crore ఖర్చు పెట్టాము 17-18, ఎందుకు ఆపేసేసారు చెప్పండి? మీరు ఒక శ్వేతపత్రం ఈ విధంగా తప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వద్దు. అధికారికంగా ఏ పథకం కింద ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి.